చందుర్తి మనం సమగ్ర గ్రామంలో మరియు పరిసర తండాలలో కృతజ్ఞతల్లో పాల్గొన్న భీమవాడ శాసనసభ్యుడు ప్రభుత్వం ఆర్ శ్రీనివాస్. ఈ సందర్భంగా ఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న 6 గ్యారెంటీలను ప్రతి ఇంటికి చేరవేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అర్హులైన ప్రతి ఒక్కరికి గ్యారెంటీలు తప్పక వర్తిస్తాయని, ఇంకా ఎవరైనా దరఖాస్తు చేసుకునే వారు ఉంటే త్వరగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం జరిగింది. కార్యక్రమంలో తండ సర్పంచ్ పంతులు నాయక్ ఇటీవల చనిపోవడంతో వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చందుర్తి మండల జడ్పీటీసీ నాగకుమార్ మరియు చిత్తపాటి రామస్వామి, గత శాసనసభ ఎన్నికల్లో పెద్దలు ఆదిశనారాయణ గారి ఎమ్మెల్యే గెలుపులో కృషి చేసినటువంటి సనులకు సంబంధించినటువంటి దేవంతండా గ్రామానికి సంబంధించినటువంటి మిత్రులందరూ కూడా అన్నగారి విజయం కోసం సాయశక్తిగా కృషి చేసి ఈరోజు కృతజ్ఞత ర్యాలీగా ఈ గ్రామానికి మీరు పిలిచి అన్నకు పెద్ద ఎత్తున స్వాగతం పలికినందుకు చందుర్తి మండల పక్షాన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆదిశనన్న గారిని భారీ మేయర్తో గెలిపించినందుకు ఈరోజు సనుల గ్రామం మొదలుకొని దేవంతండ జల్పతండ వారితో పాటు మండల అధ్యక్షులు మేమందరం మండలానికి చెందిన ముఖ్యులందరం కృతజ్ఞత తెలపాలి. మీ అందరికీ తప్పకుండా ఆ రోజు ఎలక్షన్లో వచ్చి మిమ్మల్ని ఓటు ఏ విధంగా అభ్యర్థించడమో అదేవిధంగా మీకు వచ్చి ఒకసారి కలిసిపోవాలని పెద్దలు ఆదిశ్రీన గారు విప్పు గారు వచ్చి మీ మధ్యలో పాల్గొనాలని చెప్పేసి ఈరోజు వారికి రావడం మన అందరి తరఫున వారికి స్వాగతం తెలియస్తూ తప్పకుండా ఎలక్షన్లో చెప్పిన విధంగా వారి ఎంబడ మన అందరం ఉండి తప్పకుండా మీ కష్టాల్లో సుఖాల్లో పాల్పంచుకుని తెలియజేస్తూ కార్యక్రమం పాల్గొనే పెద్దలందరికీ ఉదయపూర్వక నమస్కరిస్తా ఉన్నాం. రుణపడి ఉంటా ఈ 5 సంవత్సరాల కాల పరిమితి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరికీ అన్ని ప్రాంతాలకు సమన్వయం చేస్తూ అందరి ఆశీస్సులను తీసుకుంటూ ముందుకు సాగుతాను, ఈ ప్రాంతాల అభివృద్ధి కూడా చేస్తానని చెప్పిన మాట సందర్భంగా ఇస్తూ ఆ శ్రీ ఇక్కడ గోవిందరాజు స్వామి సన్నిధిలో ఉన్నాం. వారి ఆశీస్సులు, అదేవిధంగా జగదాంబ మాత జై సేవలాల్ మహారాజ్ ఆశీస్సులు కూడా ఈ ప్రాంతంలో గిరిజనులతో పాటు ప్రజలందరికీ ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పి సందర్భంగా భగవంతుని కూడా ప్రార్థిస్తూ మరోసారి అందరికీ పేరు పేరున ఈరోజు ఆయా గ్రామాల్లో ఉన్న గెలుపు కోసం కృషి చేసినటువంటి గ్రామ టీంతో పాటు మండల్ టీం కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. మీ అందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. రాజన్న సిసిల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిసిల ఎమ్మెల్యే కేటీఆర్ పర్యటించారు. సిసిల పట్టణంలోని 31వ వార్డు బీఆర్ఎస్ అధ్యక్షుడు గజవేంద్ర బాబు కూతురు వివాహం ఇటీవల జరగగా వారి ఇంటికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం పార్టీ సీనియర్ నాయకులు ఉజ్జాల అగ్రామంలో ఇటీవల నూతన గృహప్రవేశం చేయగా వారి ఇంటికి వెళ్లి ఆతిథ్యం స్వీకరించి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్న కౌన్సిలర్ గుండ్లపల్లి రామానుజంలో పరామర్శించి వారి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కౌన్సిలర్ కుడిక్యాల రవి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్ కుమార్ తో పాటు స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు. సిక్స్త్ క్లాస్ పిల్ల, ఫిఫ్త్ క్లాస్ పిల్ల ఎవరైనా మోసం చేయొచ్చు. నేను కూడా గట్ల చిన్నప్పుడు నేను మొత్తం శిష్యుల టౌన్ అంతా ఒకసారి చూసి వస్తా. సిక్స్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ పిల్లలు చేసుకుంటారు. వేములవాడలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వం ఆర్ శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో ఆర్ శ్రీనివాస్ మాట్లాడుతూ రైతులను రాజులుగా చేసే మహాకార్యంలో వ్యాపారుల ప్రముఖ పాత్ర పోషించాల్సి ఉంటుందని ప్రభుత్వం వేములవాడ శాసనసభ్యులు ఆర్ శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణంలోని త్రినేత్ర ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కాటన్ ట్రేడర్స్ అసోసియేషన్ మరియు ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపారులు రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు ప్రత్యేక కృషి చేయాలని సూచించారు. అంతేకాకుండా వ్యాపారుల అభివృద్ధికి ప్రభుత్వ పక్షంగా కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఫర్టిలైజర్స్ అండ్ సీడ్స్ అసోసియేషన్ అధ్యక్షులు తుమ్ లక్ష్మీకాంతారావు, చందుర్తి జడ్పీటీసీ నాగం కుమార్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చింతలకోట రవి, కోశాధికారి దైక కుమార్, ప్రధాన కార్యదర్శి జనార్దన్ రెడ్డి, కోశాధికారి చీకోటి శ్రీనివాస్, డీకోట అశోక్, కాంగ్రెస్ నాయకులు కూరగాయల కొంగయ్య, చిరుక రమేష్,
పుల్కం రాజు, సంగస్వామి, పులి రాంబాబు, కనకరపు రాకేష్ తో పాటు అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సమాజంలో పెద్దలు ఉండటం అందరూ కూడా మీరు కేవలం ఒక వ్యాపారానికి అంకితం కాకుండా వ్యాపారంతో ప్రజలు రైతులు సేవ చేయడంతో పాటు ఇది ఇంతకు చెప్పిన సామాజిక రూపంతో పాటు అభివృద్ధి సహకారాన్ని మాకు అందించడంలో తోడ్పాటు ఇవ్వాలని మీ ఆలోచన తప్పనిసరిగా తీసుకుంటున్న సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి ఈరోజు సరే కష్టాలు ఉన్నప్పుడు మీరు పిలిస్తే మీరు ఉండాలని చెప్పని నేను అనడం నిలబడడం కూడా చూసాను. గెలిచిన తర్వాత కూడా మీ వెంట మేము ఉంటామని ఆలోచించండి. ఆత్మ సమ్మేళనం పెట్టడం రాబోతు మీ వెంట ఉంటామని చెప్పి ఏది జరుగుతామో సంఘటన చెప్పిన దానికి కూడా మీ అభినందన తెలియజేస్తా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కలిసి రాద్దాం, ప్రాంతాన్ని కలిసికట్టుగా అభివృద్ధి చేద్దామని మాట్లాడిన సందర్భంగా నా వైపు నుంచి తెలియజేస్తూ మరొకసారి ఈ యాజమాన్యం ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నా వైపు నుంచి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్. చందుర్తి మండలం మల్లెల గ్రామంలో కేసీఆర్ కప్ ఉమ్మడి జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలను భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రారంభించారు. రాజుగారు ఇక్కడ కేసీఆర్ కప్ నిర్వహిస్తాను అని గౌరవ అరే కల్వకుంట్ల తారక ఆహ్వానించడము, వారు సానుకూలంగా స్పందించి మరి ఇలా మల్యాల గ్రామానికి రావడము, మరి ఆడినట్టయితే జీవితం ఎట్లా నడుస్తుందో వారి ఆలోచన విధానం కూడా ఈ క్రీడల్లో గెలుపు పొందాలి అంటే అంత మేధోశక్తి ఆలోచన ఒక ప్లానింగ్ అవసరం. అందుకని శరీర దృఢత్వంతో పాటు మళ్ళా వస్తుంది టైం, మన టైం మళ్ళీ వస్తుంది. వచ్చినప్పుడు తప్పకుండా మళ్ళీ మీరు చూడండి, మళ్ళీ వస్తా. మేము అనుమానం పెట్టుకోవద్దు, ధీరోదాత్తత ఉండాలి. ఎందుకంటే జీవితమే చిన్నది, అందులో అధికారము లేదా ఇంకో ఈ రాజకీయం అనే ఒక అంకం ఏదైతుందో ఇంకా చిన్నది. కాబట్టి రాజకీయాల్లో జీవితంలో ఎదురు దెబ్బలు అనేది చాలా కామన్. కాబట్టి మేము దాని విషయంలో ఎక్కువగా చెప్పినట్టు చాలా క్రీడా స్ఫూర్తితోనే తీసుకుంటాం. సిరిసిల్ల జిల్లా టీం కూడా ఇక్కడ పాల్గొంటుందని శ్రీకుమార్ గారు మిత్రులు ఇంకా ఇతర మిత్రులు కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా క్రీడా స్ఫూర్తితో మే ద బెస్ట్ టీమ్ విన్, అంటే ఎవరైతే అత్యుత్తమంగా ఈరోజు ప్రదర్శన చేస్తారో, ఎవరైతే అత్యుత్తమంగా ఈరోజు ఆడతారో వారు గెలవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మైదానాన్ని బాగా చేయాలని చెప్పి మన సుత్రులు లక్ష్మీనారాయణ గారు కోరారు. పీఈటీ విషయంలో కూడా ఇక్కడ ఒక పీఈటీని ఏర్పాటు చేయమని కోరినారు. ఎందుకంటే క్రీడాకారులు గ్రామీణ ప్రాంతంలో మట్టిలో మాంత్యాలు చాలామంది ఉన్నారు, వాళ్ళని వెలుగులోకి తీయాలంటే స్థానబట్టేటోళ్ళు ఉండాలని చెప్పి మంచి మాట చెప్పినారు. నేను తప్పకుండా కలెక్టర్ గారితో ఇంకా సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ ఏర్పాటు నా శాయశక్తుల ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ మరి కొంత ఆలస్యంగా వచ్చినందుకు మా సోదరులు సోదరిమణులు మన్నించాలని కోరుతూ మిమ్మల్ని అందరినీ ఇట్లా కలుసుకోవడం సంతోషంగా ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ మరి ఇప్పుడు ఆ గేమ్ ఏదో ప్రారంభిస్తే ప్రారంభించిన తర్వాత మరి ఆ ప్రైజ్ ఇచ్చి మేము పోతాం. ఎందుకంటే ఛాన్స్ పోయేది. అందరికి నమస్కారం. జై తెలంగాణ. చందుర్తి మండలం మల్లెల గ్రామంలోని తిరుమల తిరుపతి 10 రూపాయల కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం శనివారం మహాఘనంగా శ్రీ లక్ష్మీనారాయణ సుదర్శన హోమం నిర్వహించారు. అనంతరం చిన్నారులకు మైదానంలో క్రీడలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మదన కిషన్రావు మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం పురస్కరించుకొని చిన్నారులలో భక్తి పెంపొందించేందుకు భగవద్గీత శ్లోకాలు నేర్పించడం, క్రీడా స్ఫూర్తిని నిపుడు కొరకు కబడ్డీ, ఖోఖో, సూది పరుగు, రన్నింగ్, స్లో సైకిల్ వంటి ఆటలు ఆడిపించడం జరిగిందని, చిన్నారులు చాలా ఉత్సాహంగా ఆడడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గట్టు లక్ష్మీనారాయణ, ఉప సర్పంచ్ పడిగల గౌతమ్ శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచ్ ఈశ్వరి నాంపల్లి మరియు మహిళా భక్తులు పాల్గొన్నారు.